ఎస్ సార్ మీ ఫ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఫ్యాన్స్ ఆ మీరా సార్ చెప్పండి సార్. అయితే మీ లైఫ్ లో పెళ్లి సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు, డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? అది నాకు తెలిసినప్పుడు మీకు తెలుసు, ఇంకా నాకు కూడా తెలియదు. అంటే చేసుకుంటాను, బట్ దట్స్ నాట్ వెరీ, అంటే ఏం చెప్పది, ద డిసిషన్స్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ వెరీ ఆర్గానిక్. అంటే నేను కూడా అనుకోలేదు, అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ లైక్ ఐ థింక్ ఐఎమ్ ఫోకస్ మోర్ ఆన్ వర్క్. ఇన్ఫాక్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నెక్స్ట్ డే వచ్చి నేను షూటింగ్ వచ్చేసాను హైదరాబాద్కి, సో ఐ వాజ్ బ్యాక్ టు వర్క్. దట్స్ మై సేమ్, నాది వచ్చి మెయిన్ వచ్చి సినిమా, మై లైఫ్ ఇస్ సినిమా. దిస్ ఇస్ ఆర్గానిక్ అండ్ ప్లానింగ్ ఇట్ అది కరెక్ట్గా జరిగేటప్పుడు ఐ అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ నో వెన్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. ఈ ఇయర్ లోనేనా నెక్స్ట్ ఇయర్? యా, ఇట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. ఓకే, ఇప్పుడే చెప్పండి నా ఫస్ట్ లైఫ్, ఫస్ట్ వర్క్ అనేది సినిమానే, మ్యారేజ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. యా, లక్ష్మి గారు హియర్. యా, అంటే మీకు సక్సెస్ అయ్యే కొద్దీ స్క్రిప్ట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి అని విన్నాం. అంటే కొన్ని స్క్రిప్ట్లు కూడా వినడానికి టైం లేక అంటే అలా జరుగుతుంది అని విన్నాం. ఇది ఎంతవరకు నిజం అంటే నాకు తెలియదు. కొన్ని ఈ ప్రాసెస్ లో కొన్ని మంచి స్క్రిప్ట్లు పోగొట్టుకున్నాయి ఉన్నాయి? ఐ డోంట్ నో సార్, వాట్ ఎవర్ స్క్రిప్ట్ కమ్స్ టు మీ ఐ హావ్ హర్డ్ అండ్ ఇఫ్ ఐ హావ్ ద టైమ్ ఐ డెఫినెట్లీ హియర్ ఇట్. ఇఫ్ ఐ ఐ డోంట్ నో వాట్ ఇస్ కమ్ నాట్ కమ్ టు మీ అనేది నాకు తెలియదు, బట్ ఇఫ్ ఇట్స్ కమ్ టు మీ డెఫినెట్లీ ఐ హావ్ నాట్ బీన్ వెరీ, ఐ నాట్ వెరీ డిఫికల్ట్ పర్సన్ టు అప్రోచ్. ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ వెరీ వెరీ, ప్రతి వాళ్ళు న్యూ కమరే వచ్చి నా దగ్గర మాట్లాడేది. సో నాట్ ఈవెన్ నన్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్స్ హ్యావ్ హ్యాడ్ అ ప్రాబ్లమ్, ద స్మాల్ డైరెక్టర్స్ హ్యావ్ నాట్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఎవ్రీబడి ఫస్ట్ సినిమా అంతా వచ్చి నాకు మాట్లాడతారు. సో ఐ డోంట్ నో సార్. యా, ప్రొడ్యూసర్ గారు.